హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవేశీ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి బయట అయితే చాలా చల్లగా ఉంది కదా ఇలాంటి వాతావరణంలో మనకి అంటే స్పైసీగా పులావ్ రైస్ అలా తినాలనిపిస్తుంది కదా సో నాకు కూడా అలా అనిపించి ఈ వీడియో అయితే చేశాను చూశాను ఫ్రెండ్స్ ఈ దీనికి వెజ్ పులావ్ అండి ఇంట్లో ఉన్న వాటితో అయితే వేశాను అనమాట ఒక ఆలు అలాగే రెండు టమాటాలు ఒక క్యారెట్ రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి అలాగే గ్రీన్ పీస్ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇంకా రైస్ కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఇందులో నేను మిర్చి పౌడర్ యూస్ చేయట్లేదండి ఇవి స్పైసెస్ వేస్తాము అలాగే పచ్చిమిర్చి అల్లం అల్లంఘాటు ఉంటుంది కదా వాటి కారంతోనే చేస్తున్నాను అనమాట సపరే ఇందులో సపరేట్గా మిర్చి పౌడర్ అయితే ఏం వేయట్లేదు అది లేకుండానే చేస్తున్నాను అది వేస్తే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది నాకు అది నచ్చదు సో నేనైతే ఇలా చేస్తాను ఇది నేను కుక్కర్లో చేస్తున్నానండి చూసారు కదా కుక్కర్ పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసి ఇందులో రెండు బిర్యానీ ఆకులు లవంగాలు నాలుగు చెక్క ముక్కలు వచ్చేసి చిన్నవి మూడు వేసాను అంటే ఇలాచి లేదనమాట లే తర్వాత యాడ్ చేశాను చూడండి చూసారు కదా ఇంక ఇందులో అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయ వేసేటప్పుడే నేను గ్రీన్ పీస్ కూడా వేసాను ఎందుకంటే ఫ్రోజన్వి కాదండి ఫ్రోజన్వి అయితే ఒక రెండు నిమిషాల్లో మెత్తబడిపోతాయి ఇది నార్మల్ అనమాట సో అందుకని చెప్పి త్వరగా ఉడకమని చెప్పి ఇంకా అందులో అయితే వేసేసాను ఉల్లిపాయ గ్రీన్ పీస్ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట చెప్పాను కదా నేను ఇందులోకి అంటే కారం ఏమి యాడ్ చేయట్లేదు ఇప్పుడు యాలకులు వేస్తున్నాను మసాలా అయితే చాలా తక్కువ వేసానండి అంటే మామూలుగా ఎక్కువ కూడా ఇలానే చేస్తాను ఇంట్లో ఇప్పుడు ఇందులో క్యారెట్ అలాగే బంగాళదుంప ముక్కలు టమాటాలు ఒక్కొక్కటి ఒక్కొక్క నిమిషం వేగిన తర్వాత వేసుకున్నానండి ఇందులో మనం ఒక్క టమాటా అనేది కొంచెం స్మాష్ చేసి మెత్తగా ఉడికితే సరిపోతుంది దుంపలు క్యారెట్ అంటే అంటే వాటర్ వేస్తాం కదా సో అందులో ఉడికిపోతాయి ఒక టమాటో మాత్రం మనం కొంచెం ప్రాపర్గా ఉడికేట్టు చూసుకుంటే సరిపోతుంది చూసారు కదా పసుపు అలాగే సాల్ట్ మీకు కలర్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవచ్చండి లేదనుకోండి ఇలా తక్కువగా వేస్తే కొంచెం రైస్ అక్కడక్కడ తెల్లగా కనిపిస్తుంది లాస్ట్లో ఉంది చూడండి లేదు మనకి కలర్ఫుల్గా కావాలి అనుకున్నప్పుడు కొంచెం పసుపు ఎక్కువ యాడ్ చేస్తే బాగా వస్తుంది ఇంక ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసి ఉడికిపోయిన తర్వాత ఇది వచ్చేసి చెక్క లవంగ ధనియా పౌడర్ అండి ధనియాల క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అలాగే చెక్క లవంగాలు తక్కువగా వేసి చేసిన పౌడర్ అనమాట అది వచ్చి ఒక పావు స్పూను ఇంకందుకన్నా ఎక్కువ వేరే స్పైసెస్ ఏమీ యాడ్ చేయట్లేదండి చూసారు కదా చక్క లవంగాలు కూడా చాలా తక్కువ అంటే తక్కువగా వేసాను ఇంక ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకాలండి అప్పుడు కూడా అవి బాగా కుక్ అవుతాయి అది అంతా కూడా ముక్కలకి పడుతుంది చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఈ దుంప క్యారెట్ ఉడకదేమో అనుకోకండి మనం కుక్కర్ విజిల్ పెడతాం కదా అప్పుడు మెత్తగా ఉడిగిపోతాయి ఇంక ఇప్పుడు నేను మూడున్నర గ్లాసుల రైస్ తీసుకున్నానండి మామూలుగా అయితే మూడున్నరకి ఏడు గ్లాసులు వాటర్ వేయాలి కదా రెండు ఒక మామూలు కొలత అయితే ఒకటికి రెండు అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే మొత్తం మీద ఒక గ్లాస్ తగ్గించానండి ఇక్కడ ఐదున్నర వేసాను కదా ఐదున్నర వేసిన తర్వాత మనం బియ్యం అంటే రైస్ అందులో వేస్తాం కదా అప్పుడు కొద్దో గొప్ప వాటర్ వస్తాయి అన్నమాట ఇంకప్పుడు ఆరు గ్లాసులు అవుతాయి ఇంకప్పుడు ఒక గ్లాస్ మైనస్ చేసినట్టు అర్థమైంది అనుకుంటున్నాను అలా వేసిన తర్వాత వాటర్ బాయిల్కి రావాలి ఇప్పుడు ఈ టైంలో మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని చూసుకొని రైస్ వేసుకోవడమేనండి రైస్ వేసి బాగా కలిపిన తర్వాత ఒక్క విజిల్ ఒకటి లేదా రెండు అనమాట ఇంకా అంతకన్నా ఎక్కువ వద్దు మామూలుగా ఒక విజిల్కి అయితే ఉడికిపోతుంది పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆ విజిల్ ప్రెషర్ అంతా పోవాలండి పోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉండి తీస్తే బాగా వస్తుంది ఇంక ఇందులోకి చికెన్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా విజిల్ అయితే వచ్చింది ఇందులోకి నేను పెరుగు చట్నీ చేస్తున్నాను నేనైతే ఇలా చేస్తానండి ఉల్లిపాయ అలాగే టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర ఇంక ఇందులో పెరుగులో సాల్ట్ వేసేసుకొని ఉల్లిపాయలు మాత్రం క్రష్ చేసి వేసుకోవాలన్నమాట చూసారు కదా అలాగ టమాటో ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి అంతేనండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ రైస్లోకి మనం ఫుల్ గోబీ అలాగే క్యాప్సికమ్ మన ఇంట్లో ఉన్న మన వెజిటేబుల్ చాయిస్ని బట్టి అన్నీ అయితే వేసుకోవచ్చు అనమాట చికెన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మన ఛానల్లో ఆల్రెడీ చికెన్ రెసిపీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూశారు కదా ఇలా ప్లేటింగ్ అయితే చేశాను చేసి ఆల్రెడీ వన్ వీక్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్